నాలుగేళ్ళయింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే చాలా మీటింగ్లు పెట్టాను, కానీ ఇంత పట్టుదలతో లాయర్స్ వచ్చిన మొట్టమొదటి మీటింగ్ ఈరోజు జరిగే మీటింగ్. మీలో కూడా ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది, కానీ ఉత్సాహం కంటే పట్టుదల పెరిగింది. ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమనే అభిప్రాయం మీలో కూడా ఉంది, ప్రజల్లో ఉంది, మీలో కూడా ఉంది. మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. మనం పర్మనెంట్ కాదు, మన పిల్లలు మన తర్వాత రాబోయే జనరేషన్ ఎప్పుడూ ఉంటారు. దానికి కూడా మనం దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. విధ్వంసం పరాకాష్ఠకు వెళ్ళింది, మామూలు కాదు. ఇంత విధ్వంసకారుడిని నేను ఎప్పుడు చూడలేదు. 4 సంవత్సరాల్లో 1 రూపాయి పెట్టుబడి రాలేదు, పెట్టుబడి రాదు. ఇక్కడ పెట్టిన ఇండస్ట్రీస్ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే, ఎవడైనా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి ఆస్తులు సంపాదించేది, తర్వాత మనకు సెక్యూరిటీ ఉంటుందని, పేరు ప్రఖ్యాతులు వస్తాయని, లేకపోతే మన పిల్లలు లేకపోతే దానిపైన ఉండి ఉద్యోగస్తులు ఆనందంగా ఉంటారని కష్టపడతాం. అలాంటిది మెడ మీద కత్తి పెట్టి సంపాదించిన ఆస్తులను రాసేసుకుంటున్నారంటే ఏం మాట్లాడాలి వెళ్ళి? ఇలాంటి చేయొచ్చని కూడా నేను ఎప్పుడూ ఊహించలేదు. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కొట్టేశారు. వాడు రాసిమ్మంటే రాసి ఇవ్వాలి, రాసి ఇవ్వకపోతే నీకు ప్రాణం ముఖ్యమని ఆస్తి ముఖ్యమంటే ఎవడైనా సరే భయపడిపోయి నాకు ఆస్తి ఉంటే చాలు, లేకపోతే ప్రాణం ఉంటే చాలు, ఆస్తి పోయినా పర్వాలేదు, మళ్ళీ ఏదో సంపాదించుకుంటాను రాయి చేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఈవెన్ పోర్ట్లు రాయించుకున్నారు. ఇంకో పక్కన ఒకటి కాదు, భూములు రాయించేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా రౌడీజాలు చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇవన్నీ పోవాలంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి పోరాటానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళకు అండగా ఇక్కడ ఉండే లాయర్లు, రాష్ట్రంలో ఉండే మేధావులు మీరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఒక తెలుగుదేశం పార్టీ బాధ్యతే కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత. మనం చైతన్యంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిగా ఉంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది, పిల్లల భవిష్యత్ ఏమవుతుంది, ఎవరికి రక్షణ ఉంది, ఎవరి ఆస్తులకు రక్షణ ఉంది, ఎవరి ప్రాణాలకు రక్షణ ఉంది, లేకుంటే మన ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఓసారి నాకు కూడా ఆవేదన ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్ రౌడీజం అనచడం నాకేం పెద్ద కష్టం కాదు. ఈరోజు సవాలు విసిరి చెప్తున్నా, ఈ పొలిటికల్ రౌడీజాన్ని అణగదొక్కడం కాదు, భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టను వీళ్ళందరినీ. తమాషా అనుకోవద్దండి, ఏదో ఇష్ట ప్రకారం రౌడీజం చేస్తే 2 పోలీసులు మెట్టితే జరిగిపోతుంది అనుకుంటే ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు పారిపోవడం ఖాయం. మీరు చేసిన అరాచకాలన్నింటికి వడ్డీతో సహా రుణం చెల్లించే రోజు దగ్గరలో వస్తుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. పెయింటెడ్ ఆఫీసర్లు కూడా కోరుతున్నాం, హెచ్చరిస్తున్నాం. నీ కకృతి కోసం చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని అందరినీ బోనెక్కిచ్చే బయట కూడా నేను తీసుకుంటా, గుర్తు పెట్టుకోని హెచ్చరిస్తున్నా. చట్టం అనేది కొంతమందికి చుట్టం కాదు, కాకి బట్టలు వేసుకున్నంత మాత్రం చట్టాన్ని నా ఇష్ట ప్రకారం ఉపయోగించుకుంటా అంటే కుదరదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఒకవేళ కోర్టులోకి పోయినప్పుడు 1-4 రోజులు పట్టొచ్చు న్యాయం జరగడానికి, అట్లని చెప్పి మీకు సరెండర్ అయ్యే పరిస్థితో భయపడే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చెయ్యదు. వీరోచితంగా పోరాడతాం, అవసరమైతే ఇబ్బంది పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే వాళ్ళందరూ కూడా ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, పోరాడదాం. కానీ పోరాడేటప్పుడు అన్ని శక్తులను కూడగట్టుకొని పోరాడదాం. దాంట్లో మొట్టమొదటిది ఈ న్యాయవాదుల యొక్క సహకారం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.
ఆ రోజు మీరు చూసే రామాయణంలో యుద్ధం చేసినప్పుడు ఏది లంకా దహనానికి పోయినప్పుడు మీరు చూస్తే రాముడు శక్తిలాగ్ కాదు ప్రజలు ఓట్లేస్తారని తెలుసు ఆయనకు అప్పుడు ఏదైనా చేయొచ్చు కానీ కడాన ఉడతలు కూడా ఉడతా భక్తిగా సహాయం చేసే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ధర్మ పరిరక్షణ కోసరం ప్రతి ఒక్కరూ సహకరించిన విధానం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను మిమ్మల్ని అందరిని అదే విషయాలు కోరుతున్నా అయితే ఈ రోజు మనకు శక్తి ఉంది ఇంత మందిని చూసిన తర్వాత ఎవడైనా పోలీస్ ఆఫీసర్ గాని వైసీపీ నాయకులు గాని జగన్ రెడ్డి గాని ఆలోచించుకోవాలి మీరు నైతికంగా పతనమైపోయారు మీరు ఎప్పుడో ఓడిపోయారు ఇంకా మీరు బుకాయిస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప మీ వల్ల ఏమీ కాదు ఈ రోజు నేను చూశాను 45 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చూస్తున్నాను తెలుగుదేశం పార్టీని నా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున లాయర్స్ మీటింగ్ పెట్టిన సందర్భం ఈ రోజే నేను మీటింగ్ పెట్టమని చెప్పాను కానీ ఇంత పెద్ద ఎత్తున మీరు రావడం కూడా మొట్టమొదటిసారి ఈ రోజే అంటే నేను మీ లాయర్స్ అవసరం ఉంది ఎందుకంటే రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రన్ చేయడానికి కూడా లాయర్స్ కావాలి డిపి దగ్గర నుంచి పిపి దగ్గర నుంచి లాస్ట్ కోర్ట్ వరకు డిపార్ట్మెంట్ల వారిగా లాయర్స్ అందరూ కావాలి కానీ ఇంత మునుపంతా కూడా ఆ లాయర్స్ వేసుకునేటప్పుడు ఏం చేసేవాడం అంటే మంచి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు చూసి శ్రీనివాస్ గారు లేకుంటే ఇప్పుడుండే పోసాని గారు మిగిలిన వాళ్ళు వేసేవాళ్ళు కానీ ఈసారి మాత్రం 5 సంవత్సరాలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరైతే ఉద్యమించారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకుంటుంది దేర్ నో సెకండ్ థాట్ కష్టాల్లో నష్టాల్లో ఎవరైతే సహకరించారో నా కోసరం కాదు పార్టీ కోసరం కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడే పోరాటంలో మీరు భాగస్వాములయ్యారు ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా శక్తి ఉంది సమర్థత ఉంది కానీ మీ యొక్క శక్తి సమర్థతని సింక్రనైజ్ చేయాలి ఎనర్జీగా దానికి ఆర్గనైజేషన్ అవసరం ఈ రోజు ఆర్గనైజేషన్ మీరు ఒక్కసారి చూస్తే మనకు రాష్ట్ర లీగల్ సెల్ ఉంది 130 మందితో ఇంకా అవసరమైతే 5-10 మందిని మనం వేసుకోవడానికి పెద్ద కష్టం కాదు నేను ఇచ్చే గుర్తింపు ఇప్పుడు రేపు జీపీలు ఏపీపీలు అన్నీ వస్తాయి కానీ ఈ రోజు నేను గుర్తింపు ఇచ్చేది మీకు పార్టీ పదవులు తప్ప ఇంకోటి కాదు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము